మనం జైభీం సినిమాలోని కథ వినే అయ్యో పాపం అన్నాం కానీ తమిళనాడులోని అన్నామలై నగర్ పోలీసులు చేసిన రాక్షస కాండ గురించి తెలిస్తే అసలు మనుషులేనా అని ఉమ్మి కూడా వేయడానికి సిగ్గుపడతారు ఎందుకంటే వాళ్లు చేసిన దారుణాలు వర్ణనాతీతం మనుషులుగా బ్రతికేందుకు కూడా అర్హత లేని నీచ నికృష్టమైన పనులు చేశారా మదమెక్కిన కాకీలు ఈ కేసు యాభై రూపాయల దొంగతనం గురించి కన్నీళ్లు తెప్పించే ఈ కథను మీరు కూడా చూడండి తమిళనాడులోని దక్షిణ ఆర్కాడ్ జిల్లా డెంటల్ కాలేజీ పక్కన అన్నామలై నగర్ రోడ్డు పక్కన చిన్న గుడిసెలో నందగోపాల్ అతని భార్య పద్మిని ఉంటున్నారు పద్మిని ఇళ్లలో పనిచేస్తూ ఉంటుంది నందగోపాల్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూలీగా పనిచేస్తున్నాడు కొత్తగా ఇద్దరికీ పెళ్లైంది గుడిసెలో ఉంటూ మంచి భవిష్యత్తుపై కలల కంటూ ఉన్నారు సొంత ఇంటి నుంచి బయటకు వచ్చి మంచి ఇల్లు కట్టుకుని తమకంటూ ఒక జీవితం ఏర్పాటు చేసుకోవాలని నందగోపాల్ పద్మినిలు ఊహల్లో తేలుతూ ఉన్నారు కానీ వారి జీవితం పంతొమ్మిది వందల తొంభై రెండు మే ముప్పైనా మారిపోయింది తెల్లవారుజమున మూడున్నర గంటలకు మఫ్తీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్లు డోర్ ను కొట్టారు నందగోపాల్ వెళ్లి తమ గుడిస తలుపు తీశాడు నందగోపాల్ అంటే నువ్వేనా అని అడిగాడు ఒక పోలీస్ అవునన్నాడు అతను యాభై రూపాయలు దొంగతనం చేసి హాయిగా ఇంట్లో పెళ్లంతో కులుగుతున్నావా అంటూ జీపులో కూర్చోబెట్టారు ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అని పద్మిని అమాయకంగా అడిగింది పొద్దున్నే స్టేషన్కురా చెబుదామంటూ జీపులో నందగోపాల్ ను తీసుకెళ్లిపోయారు ఉదయాన్నే ఆరు గంటలకు తన భర్త కోసం టీ తీసుకుని అన్నామలై నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది పద్మిని తన భర్తను వదిలేయాలని నందగోపాల్ భార్య స్టేషన్ లోకి వెళ్లకుండా డోర్ దగ్గర నిలబడి బ్రతిమెలాడింది విచారణ చేస్తున్నామని ఆ టీ తీసుకుని లోనికి వెళ్లి ఖాళీ గ్లాస్తో వెనక్కి వచ్చాడు కానిస్టేబుల్ నీ మొగుణ్ణి ఎంత తనినా దొంగతనం గురించి చెప్పడం లేదు ఇడ్లీ తీసుకుని రాపో లేదంటే ఆగలికి చచ్చిపోతాడని చెప్పారు మళ్లీ పది గంటలకు ఇడ్లీ తీసుకుని వెళ్ళింది పద్మిని నా భర్త అమాయకుడు ఆయనకు ఏమీ తెలియదు వదిలేయమని పోలీసుల పడింది అయినా సరే పట్టించుకోకుండా భాష అనే కానిస్టేబుల్ మధ్యాహ్నం భోజనం రా అంటూ పద్మినిని బెదిరించాడు తన భర్త నందగోపాల్ ను దొంగతనం కేసు పెట్టి పోలీసులు కొట్టారని అత్త దగ్గరకు వెళ్లి బోరున వెలిపించింది పద్మిని ఆమె అత్తగారు భోజనం తయారు బాక్స్ బాక్స్లో పెట్టి ఇస్తే మళ్లీ తీసుకుని పోలీస్ స్టేషన్కు వచ్చేసింది ఇక ఆ మరునాడు ఉదయం ఇడ్లీలు తీసుకెళ్లి స్టేషన్ లో కానిస్టేబుల్కి ఇచ్చింది అదే రోజు తనను కూడా దొంగతనం కేసులో పోలీసులు తన కోసం కూడా వెతుకుతున్నారని నందగోపాల్ తమ్ముడు వచ్చి పద్మినికి చెప్పి భయపడ్డాడు ఎక్కడికైనా వెళ్లిపో లేదంటే పోలీసులు కొట్టి చంపుతారని చెప్పింది ఇక అదే రోజు ఇంట్లో ఏడ్చుకుంటూ ఒంటరిగా పడుకున్న పద్మిని మీద ఇద్దరు కానిస్టేబుల్లు లాఠీలతో బాధి గుడిసెలో నుంచి బయటకు లాక్కెళ్లారు భోజనం తీసుకున్నామని చెబితే ఇంట్లో పడుకుంటావా అంటూ బూతులు తిడుతూ పద్మినిని స్టేషన్లో లాకప్లో వేశారు అయితే అక్కడ లోపల తన భర్తను చూసి బోరున విలపించింది పద్మిని విపరీతంగా కొట్టడంతో సత్తువ లేక సెల్లో పడి ఉన్నాడు అతని పక్కనే కలోంచి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కూడా ఉన్నాడు అతన్ని కూడా చిత్తక్కొట్టారు పోలీసులు దొంగతనం చేశావా లేదా అంటే నీ మొగుడు చెప్పడం లేదు నువ్వైనా చెప్పించమని ఇద్దరు ఎస్ఐలు పార్థసారధి సిద్దికులు పద్మినిని పట్టుకుని చేరలాగారు ఇష్టం వచ్చినట్లు ఆమెను పట్టుకుని అర్ధనగ్నంగా సెల్లో పడేశారు నా భార్యను ఏమీ చేయొద్దని నందగోపాల్ కాళ్ల మీద పడ్డా వదిలిపెట్టలేదు ఏం దొంగతనమో కనీసం చెప్పండి సార్ నేను నా ప్రాణమైనా ఇచ్చి ఆ డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు నందగోపాల్ నీ భార్యను ముట్టుకుంటే కానీ నువ్వు ఈ మాట చెప్పవా అంటూ ఇద్దరు కానిస్టేబుల్లు కరుణానిధి భాషలతో కొట్టించారు ఎస్ఐలు ఇక అదే సెల్లో పక్కన ఉన్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కూడా మమ్మల్ని వదిలేయండి సార్ పాపం ఆడబిడ్డ ఇలా బట్టలు విప్పడం మీకు పద్ధతేనా సార్ అంటూ నిలదీయడంతో అతన్ని చెతక బాదారు ఆ తర్వాత పద్మిని జాకెట్టుచించి పైశాచిక ఆనందం పొందారు ఆమె నడం పట్టుకుని వెకిలి చేష్టలు చేశారు తామసలు అధికారులమని కాదు మనుషులమనే విచక్షణ కూడా మరిచిపోయారు నందగోపాల్ తన భార్యకు అవమానం జరుగుతుంటే చూసి వెలపించాడు ఆ చీరను విప్పేయడంతో పద్మిని గట్టిగా ఏడ్చింది బయటకు చప్పుడు వినిపిస్తే తన్నులు తింటావంటూ రెండుసార్లు పద్మినిని తన్నబోయాడు కరుణానిధి అనే కానిస్టేబుల్ అయితే ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ డ్యూటీకి రావడంతో పద్మినిని ఇంటికి వెళ్లి నీటుగా స్నానం చేసి బట్టలు మార్చుకుని రమ్మని చెప్పారు పోలీసులు ఆమె బయటకు వెళ్లగానే పోలీసులు తనపై చేసిన దౌర్జన్యాన్ని గురించి చెప్పుకొని లేడీ కానిస్టేబుల్ల ముందు బోరున ఏడ్చింది అయితే వాళ్ళు ఎస్ఐలు మేం ఏం చేయలేం కానీ రాత్రి సమయంలో మాత్రం రావద్దని చెప్పి వేరే పని ఉందని వాళ్ళు బయటికెళ్లారు కానీ ఇంటికి వెళ్లి జూన్ ఒకటిన బట్టలు మార్చుకుని తన భర్తకు భోజనం తీసుకుని స్టేజ్కి వచ్చింది పద్మిని పంతొమ్మిదేళ్ల పద్మిని చూసి ఫుల్లుగా తాగిన ఎస్ఐ పార్థసారథి తన కానిస్టేబుల్ అని పిలిచాడు మనిషికి యాభై రూపాయలు వేసుకుని చీరలు మల్లెపూలు తీసుకురా అని సైగ చేశాడు ఇక్కడ చీరలు అంటే కన్నం ప్యాకెట్లనే అర్థం మల్లెపూలు అంటే మద్యం అని బయటకు వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లు అరగంట తర్వాత చీరలు మల్లెపూలు తెచ్చామని చెప్పారు అప్పటికే సాయంత్రం ఏడు గంటలవుతోంది స్టేషన్ వెనుక గదిలో మద్యంను సిద్ధం చేశారు కానిస్టేబుల్లు వారి ప్రవర్తన చూసి పద్విని భయపడింది ఆమెను కూడా స్టేషన్లో కూర్చోబెట్టారు వాళ్లు మద్యం తాగుతూ ఉండగా తన భర్తకు భోజనం తినిపిస్తోంది పద్విని నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో నువ్వు ఎక్కడే ఉంటే నీకు కూడా ప్రమాదం సెల్ గేట్ తీసే ఉంది కనిపించకుండా వెళ్ళు నన్ను ఎలాగూ చంపేస్తారు నువ్వైనా ప్రాణాలతో బ్రతకమని మెల్లిగా నందగోపాల్ తన భార్య పద్మినికి చెప్పాడు పక్కనే ఉన్న మరో నిందితుడు సుబ్రహ్మణ్యం కూడా నువ్వు వెళ్ళమ్మా వీళ్ళు నీచులు అసలు నువ్వు భోజనం తీసుకుని ఎందుకు వచ్చావు నువ్వు నువ్వింటికి లేనప్పుడు పెద్దవాళ్లను తీసుకుని రావాల్సింది నువ్వు అనవసరంగా వచ్చావని పద్మినిపై కోపడ్డాడు సుబ్రహ్మణ్యం లేదన్నా మా ఆయనను ఇలా వదిలేసి నేను ఇంటి దగ్గర ఎలా ఉంటానని కన్నీళ్లతో చెప్పడంతో సుబ్రహ్మణ్యం సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇంతలో కానిస్టేబుల్ కరుణానిధి వచ్చి ఏంట్రా ఏమో చెబుతున్నావంటూ తిన్నది చాలని భోజనం బాక్స్ ని లాక్కుని బయటపడేశాడు ఇక ఆ తర్వాత ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ వచ్చారు సార్ మహిళ ఉంది కదా ఆమెను స్టేషన్ లో ఉంచితే మేం రాత్రికి ఇక్కడే ఉంటాం వదిలేస్తే ఇంటికెళ్తాం సార్ అని ఎస్ఐకి చెప్పారు వారు ఆమెను విచారించాల్సి ఉంది మీరు పక్క థియేటర్ లో ఉన్న ప్రశాంత్ రోజా మూవీ చెంబారతి నడుస్తోంది వెళ్లి చూసి అటు నుంచే ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు పద్మినిని విచారించి పంపేస్తామని చెప్పారు కానీ పద్మిని మాత్రం నేను మీతో వస్తాను కావాలంటే మళ్లీ రేపు స్టేషన్ వస్తానని లేడీ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లి బ్రతిమలాడింది ఎస్ఐలు ఇద్దరు కూడా లోపల తాగుతున్నారని గ్రహించిన మహిళా కానిస్టేబుల్లు సార్ మేము పద్మినిని తీసుకెళ్తున్నామని చెప్పారు మేము పద్మినిని మళ్లీ రేపు తీసుకొస్తాము ఆమెను మాతో పంపమని కోరారు ఎస్ఐ మహిళా కానిస్టేబుల్లను బూతులు తిట్టి మీరు వెళ్లిపోమని చెబుతుంటే పద్మినిని ఎందుకు తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో చేసేది లేక పద్మినిని స్టేషన్లోనే ఉండమని చెప్పి వారు వెళ్లిపోయారు ఆ తర్వాత రాత్రి పది గంటలకు ఎస్ఐ పార్థసారథి ఫుల్లుగా తాగి సెల్లోకి వచ్చాడు అప్పుడే బయటకు వెళ్లేందుకు పద్మిని మూత్రం వస్తుంది సార్ అని అడిగింది నన్ను చూడగానే నీకు మూత్రం వస్తుందా అంటూ నందగోపాల్ కు బేడీలు వేసి పద్మినిని స్టేషన్ వెనుక ఉన్న ఖాళీ ప్రదర్శనలోకి తీసుకెళ్లారు మూత్రం పోయమని నలుగురు పోలీసులు నిలబడి ఆమెను కోరారు భర్త నందగోపాల్ కూడా వారి పక్కనే ఉన్నాడు సార్ మనం మగవాళ్లం ఉండగా ఆమె ఎలా మూత్రం పోస్తుంది సార్ మీరు మరీ మానవత్వం లేకుండా అడుగుతున్నారని దీనంగా అన్నాడు వెంటనే ఎస్ఐలు ఇద్దరు నువ్వే మాకు మానవత్వం గురించి చెబుతున్నావారా అంటూ విపరీతంగా కొట్టారు దీంతో నందగోపాల్ బోర్న ఏడ్చాడు నా భర్తను కొట్టొద్దని విలపించింది పద్మిని ఇప్పుడు చూడరా అంటూ ఎస్ఐ తన వాళ్లకు సైగ చేశాడు వాళ్లలో ఒక ఎస్ఐ పద్మిని చేతులు పట్టుకోగా ఇద్దరు కానిస్టేబుల్లు కాళ్లు పట్టుకున్నారు ఇప్పుడు చూడమంటూ లాఠీని పద్మిని ప్రైవేటు భాగంలోకి చొప్పించాడు ఆమె గట్టిగా ఏడ్చింది నా భార్యను ఏమీ చేయొద్దు సార్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నందగోపాల్ స్టేషన్ లో ఉన్న సుబ్రహ్మణ్యం కూడా సార్ పాపం వదిలేయండి సార్ అన్నాడు ఆ తరువాత వదిలేయాలా అనుభవించకుండా ఎలా వదిలేస్తామంటూ కణం పెట్టుకున్నాడు ఎస్ఐ పద్మినిని వివస్తరణం చేసి అప్పుడే ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు ఆ తరువాత మిగతా ముగ్గురు పద్మినిని కనికరం లేకుండా చెరిచారు అది కూడా ఆమె కట్టుకున్న భర్త నందగోపాల్ ముందే ఆ ఘటన చూసి కళ్ళు మూసుకుని రోధించాడు నందగోపాల్ ఆ తరువాత వారిని స్టేషన్లో సెల్లో వేశారు అప్పటికి ఆమె నగ్నంగా ఉంది పద్మినికి కేవలం లంగా మాత్రమే ఇచ్చి కట్టుకోమన్నారు కాసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది మరో సెల్లో నందగోపాల్ ను సుబ్రహ్మణ్యన్ ఉంచారు రాత్రి సమయంలో రావడంతో తన భర్త ఎక్కడని విలపించింది మేము ఎంత అనుభవించినా నీకు ముగుడే కావాలా అంటూ నందగోపాల్ని తీసుకొచ్చి ఆమె దగ్గర పడేశారు పోలీసులు అతనికి కనీసం ఓపిక కూడా లేదు విపరీతంగా కొట్టడంతో ఒంటిపై చర్మం తేలివొంది దాహం దాహం అంటూ ఏడుస్తున్నాడు సార్ కాసిన్ని మంచినీళ్లు ఇవ్వమని కోరగా ముద్దిస్తేనే ఇస్తామంటూ పోలీసులు నవ్వుతూ వెటకారం చేశారు అప్పటికే అత్యాచారం చేశారు ఇక ముద్దుదేముందని ఎస్ఐకి ముద్దు పెట్టి మరీ నీళ్ల కుండలో గ్లాసును ముంచి తీసుకుని వస్తూ ఉండగా ఎస్ఐ ఆమె గ్లాసును విసిరేసి గట్టిగా పట్టుకున్నాడు ఎంతైనా పంతొమ్మిదేళ్ల అందంలో గట్టితనం ఉంటుందని మళ్లీ ఆమెను కింద పడేసి చెరచబోయాడు ఇక లాభం లేదు అనుకుని తిరగబడింది పద్మిని నీ సంగతి చూస్తానురా అంటూ గట్టిగా చేతిని కొరికింది నొప్పికి విలవలలాడుతూ కేకలు పెట్టాడు ఎస్ఐ ఇప్పుడు మీకు నొప్పి తెలుస్తుందా అంటూ పద్మిని ఖాళీ మాతలా రెచ్చిపోయింది ఇద్దరు కానిస్టేబుల్లు ఆమె మీదకు లాఠీలతో వచ్చినా ప్రతిఘటించింది చంపితే చంపండిరా అంటూ వారి జుట్టు పట్టుకుని కొరుకుతూ భయపెట్టింది దీంతో నందగోపాల్ ను వేరే స్టేషన్ కు తీసుకెళ్తామని చెప్పారు ఎస్ఐలు బయటకు వెళ్లగానే మహిళా కానిస్టేబుల్ స్టేషన్కు స్టేషన్ వచ్చారు బట్టలు చిరిగి ఉన్న పద్మినిని చూసి షాక్ అయ్యారు ఆమెకు బట్టలు ఇచ్చి ఇదేం అంటూ డ్యూటీలో ఉన్న ఎస్ఐ పై సీరియస్ అయ్యి ఆమెను బయటకు తీసుకుని వెళ్లి వదిలేశారు పద్మిని ఏడుస్తూ బస్టాండ్ కి వెళ్ళింది అక్కడ తమ కాలనీలో ఉండే ఆటో డ్రైవర్ గమనించాడు నువ్వు నందగోపాల్ భార్యవు కదా అన్నాడు స్టేషన్ లో ఆత్మహత్య చేసుకున్నాడని నీ భర్త శవాన్ని బయట ఉంచారు జనం గుమిగుడి ఉన్నారు నువ్వు అక్కడకు వెళ్తే నిన్ను కూడా మళ్లీ స్టేషన్ వేస్తారు నువ్వు ఎవరికైనా పెద్దవాళ్లకు చెప్పు లాయర్ ఉంటే మంచిదని చెప్పాడు వారికి తెలిసిన లాయర్ దగ్గరకు వెళ్ళగా అతను ఇంట్లో లేడని చెప్పడంతో ఆటో డ్రైవర్ కాళ్ల మీద పడి సాయం చేయమని కోరింది పద్మిని అతను ఎమ్ఆర్వో ఆఫీస్కి తీసుకెళ్లిపోయాడు ఆమె ఎంఆర్ఓ దగ్గర తన కథ చెప్పి ఏడ్చింది నీకు న్యాయం చేయగలిగేది ఆర్డీఓ మాత్రమే నా పవర్ సరిపోదని చెప్పాడాయన ఆమె ఆర్టీఓ దగ్గరకు వెళ్లి గోడు చెప్పుకుని సొమ్మసిల్లిపోయింది పద్మినిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించిన ఆర్డీఓ స్పృహ వచ్చిన తర్వాత ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేసుకున్నాడు అదే రోజు జిల్లా కమ్యూనిస్టు ప్రధాన కార్యదర్శి బాలకృష్ణన్ అతని భార్య ఝాన్సీ రాణి పద్మిని విషయం తెలుసుకుని ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్లి పరామర్శించారు ఆమె కథవిణి కన్నీళ్లు పెట్టుకుని పద్మినిని తీసుకెళ్లి జిల్లా ఎస్పీ కు వెళ్లారు ఎస్పీ ఆమె చెప్పింది విని ఏఎస్పీని కలవమన్నాడు అతను చిదంబరం టౌన్ ఎస్ఐ రామలింగానికి ఫోన్ చేసి పదవిని స్టేట్మెంట్ రికార్డు చేసుకుని కేసు ఫైల్ చేయమని ఆదేశించాడు కానీ ఆ సదర్ ఎస్ఐ తన డిపార్ట్మెంట్ వాళ్లే కాకుండా తెలిసిన పోలీసులకు కావడంతో కేసు నమోదు చేయకపోగా డ్యూటీలో భాగంగా వ్యవహరించారని నివేదిక రాశాడు ఇక అప్పటికే ఈ విషయం మీడియా ద్వారా లీక్ అయిపోయింది కమ్యూనిస్టు నాయకులు ఐద్వా మహిళా నాయకులు జిల్లాలో ధర్నాలు చేశారు యాభై రూపాయల దొంగతనం పేరుతో నందగోపాల్ను పోలీస్ స్టేషన్లో కొట్టి చంపారు భర్తను కాపాడుకునేందుకు వెళ్లిన పద్మినిని దారుణంగా అత్యాచారం చేసి చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు ఈ వార్త మీడియాలో సైతం రావడంతో ప్రభుత్వం విచారణ కమిషన్ వేసింది దీంతో ఆర్టీఓ విచారణ ఏఎస్పీ వేసిన విచారణలు ఆగిపోయాయి కానీ బాంబే అబ్జర్వర్ అనే పత్రికలో విపులమైన ఆర్టికల్ వచ్చింది స్టేషన్ కు వెళ్లిన బాధితురాలని తమిళనాడు పోలీసులు ఎలా అత్యాచారం చేశారో చూడండి ఘాటుగా రాసింది పనికి రాని యాభై రూపాయల కోసం మనిషిని చంపారు భర్త ముందే తాగి సోయి లేకుండా మురగాళ్ళలా పోలీసులు మహిళను అత్యాచారం చేశారు జనం సొమ్ముతో జీతాలు తీసుకుంటూ అచ్చోసన ఆంబోతుల్లా కాకి బట్టలు వేసుకుంటారు రాక్షస కాండ చేశారని పారేసింది దీనికి అదే పోలీసులతో విచారణ చేసినా న్యాయం జరగదు న్యాయం జరగాలి అంటే సిబిఐ విచారణ చేయాలని ఏకి పారేసింది ఆ పత్రిక ఈ కథనం చూసిన తమిళనాడు డీజీపీ ఏమీ పతివ్రత కాదంటూ నోరు జారాడు మళ్లీ ఆ పత్రిక చదువుకున్న పెద్ద మనిషి పెద్ద పదవిలో ఉండి వాడిన భాష చూడనంటూ విమర్శించింది డీజీపీ మాటలను మీడియా ఏకి పారేయడంతో కొంతమంది కమ్యూనిస్టు నాయకులు పద్మిని చేత హైకోర్టులో పిటిషన్ వేయించారు పద్మిని కథ విన్న న్యాయమూర్తులు షాకయ్యారు ఏం మనుషులయ్యా మీరు ఉద్యోగాలిచ్చి జీతాలిచ్చింది ప్రజలకు సేవ చేయమని ప్రజలను మీ ఉద్యోగాలతో తొక్కేయమని కాదంటూ నాటి యువ ఎస్పీ శ్రీమతి లతికా శరణ్ తో విచారణ కమిటీ వేసింది కోర్టు ఆమెకు నెల రోజుల సమయం ఇచ్చి పోలీసులు నిజంగానే తప్పు చేశారా లేదా తేల్చాలని అసలు నందగోపాల్ ఎందుకు చనిపోయాడు నిందితుడిని ఎందుకు కోర్టుకు తీసుకెళ్లలేదో తేల్చాలని ఆదేశించింది కానీ తనకు మూడు నెలల సమయం కావాలని లతిక కోరింది మొదట నెల సమయం ఇచ్చి ఆ తర్వాత మరి కాస్త సమయాన్ని పొడిగించింది కోర్టు లతిక ఇచ్చిన సమగ్రమైన రిపోర్టుతో ఎస్ఐ లు పార్థసారధి సిద్దిక్ అలాగే కనికరం లేని కానిస్టేబుల్ కరుణానిధి భాషలను నిందితులుగా తేల్చి పదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు శిక్ష పడక ముందే సుప్రీం కోర్టుకు వెళ్లి నిందితులు బెయిల్ కూడా తెచ్చుకున్నా వారిపై సెక్షన్ త్రీ నాట్ టూ ఎందుకు పెట్టలేదని కోర్టు ఆ తర్వాత వారికి పడ్డ శిక్షను సమర్థించింది హత్య కేసు నమోదు చేసి ఉంటే ఉరిశిక్ష వేసేవాళ్లమని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది నిందితులు పదేళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు ఇది జైబీమ్ను ను మించిన కథ పోలీసుల క్రూరత్వాన్ని ప్రపంచానికి చాటిన నిజమైన కథ ఇది ఒక అభాగ్యురాలి జీవితం అర్ధాంతరంగా పోలీసుల చేతిలో బలైంది మరి వీరికి పడిన శిక్ష చాలా తక్కువని నేను భావిస్తున్నాను మరి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి